ఇదేనా మంజు ఏం చెప్తాందో. హలో, మంజు నంద ఎక్కడున్నావు? నేను మీ వాడకోసం మూల మీద ఉన్నా. తిన్నావా? తిన్నా. ఏం కూర? ఆనిక్క. నువ్వు తిన్నావా? తిన్నా. ఏం కూర? కాకరకాయ. చేదు లేదా? మా అమ్మ చక్కెరేసింది. నీ మాటలు కూడా చక్కెర లెక్క తీయగుంటాయి. సెల్ఫలేక్ కానీ నువ్వు ఎక్కడున్నావో బరాబర్ చెప్పు. ఇవాళ అన్నావు కదా చింతల కాడ కలుసుకుందామని. ఆడ్నే ఆడ్నే చింతల కాడికే వచ్చినా నేను. చింతల కాడికి వచ్చినావా? నువ్వు కూడా వచ్చినావా? చూడు, నువ్వు కళ్ళు మూసి తెలిసే వరకు నీ దగ్గర ఉంటా. హాస్యమే ప్రధానంగా యూట్యూబ్ ఛానల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని సదానంద యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతోమందికి తన అద్భుతమైన కామెడీతో ఎంతోమందిని అట్రాక్ట్ చేసుకొని తన అద్భుతమైన పంచులతో మనందరి ముందుకి వచ్చారు. జస్ట్ ఒక షార్ట్ ఫిలిం యూట్యూబ్లో పడితే చాలు, ఒక్క మిలియన్ ఏంటండి, రోజు రోజుకి మిలియన్స్ మిలియన్స్ వ్యూస్ పెరుగుతూనే ఉంటాయి. అలాగే జనాల్ని అట్రాక్ట్ చేస్తున్న సద్దనగా మన ముందున్న ఆర్ఎస్ నంద గారితో ఈరోజు మనం ముచ్చట్లు పెట్టద్దాం. అసలు సద్దన్న ఏడుంటాడు, ఏం చేస్తుంటాడు, ఎట్లా మాట్లాడతాడు, ఆ పంచులేంటి, ఆ డైలాగులేంటి, అవన్నీ కూడా అడిగేద్దాం ఈరోజు. తన గురించి తన మాటల ద్వారా ఈరోజు తెలుసుకుందాం. ఎందుకీ సద్దన్న, నువ్వు ఏడ పుట్టినో, ఏ ఊరు మంది, తర్వాత అమ్మ నాన్నలు ఎవరు? మా సంతూరు వచ్చేసి కనగర్తి. ఇప్పుడు అది పెద్దపల్లి జిల్లాకు పోయింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి మాది. నేను పుట్టి పెరిగింది అక్కడనే. పదవ తరగతి దాకా అక్కడనే చదువుకున్నాను నేను. మా అమ్మ పేరు వచ్చేసి నంబమ్మ, మా నాయన పేరు భూమయ్య. మాకు మేము ఐదుగురం అన్నదమ్ములం, ఒక అక్క. అది మా ఊరు. అంటే ఎంతవరకు చదువుకున్నావు? మా ఊళ్ళో 10వ తరగతి దాకా ఉన్నది. అక్కడ 10వ తరగతి దాకా చదువుకున్నా. నేను చదివింది మాత్రం డబుల్ ఎంఏ, ఎంఏ ఎకనామిక్స్ అండ్ ఎంఏ తెలుగు, బిఎడ్, ఎంఏ బిఎడ్ నేను మొత్తంగా చదువుకున్నటువంటిది. ఆయన ఇంతకీ ఇంతకీ సద్దన్న అన్న పేరు ఎట్లా మార్చుకున్నావు? నంద కదా నీ పేరు. సదన్న నేను అసలు పేరు. సదన్న అసలు పేరు. అసలు పేరు. మరి నంద? ఆర్ఎస్ నంద అనేది నేను ఆర్టిస్ట్గా మారినాక మార్చుకున్నా. అంటే ఒక వినడానికి అద్భుతంగా ఉండాలి. యాక్చువల్ ఏంటంటే సదానందుడు అంటే శివుడు, ఇంకొకటి ఏంటంటే సదానందం అంటే ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేవాడు. అందుకే నా ట్యాగ్ జనానందమే సదానందం అని పెట్టిన. అంటే సదానందం నా ట్యాగ్. అంటే జనం ఆనందంగా ఉంటే ఈ సదన కూడా ఆనందంగా ఉన్నట్టు, అదే నా ట్యాగ్. అందుకోసమని ట్యాగ్ జనానందమే సదన అట్లా మార్చుకున్నా. సదన్న ఆల్వేస్ హ్యాపీయెస్ట్ అన్నమాట, ఎప్పుడూ హ్యాపీగా ఉన్న వ్యక్తి. అంతే నవ్వుకుంటే నలుగురు నవ్వుతే నేను నవ్వినట్టే. ఎంత ఆరోగ్యంగా ఉంటావు అంటే అంత ఆరోగ్యంగా. అంతే, దానికోసం నేను పనిచేసేది. సూపర్. ఫస్ట్ టైం సిడీస్ లో చేసి రిలీజ్ చేసి తర్వాత ఫస్ట్ టైం యూట్యూబ్ లోకి వచ్చిన మొట్టమొదటి సినిమా ఏంటి? ఫస్ట్ 2007 అప్పుడు కండల కొండన్న ఏతులు ఎక్కువ. కండల కొండన్నకి ఏతులు ఎక్కువ. యా, అప్పుడు కండలు లేకుండే కానీ సన్న ఉండే అన్నట్టు. అందుకోసమే కండల కొండన్న అని పెట్టిన అన్నట్టు. ఎందుకంటే అదే కామెడీ అన్నట్టు. అందుకోసమే కండల కొండన్న ఏతులు ఎక్కువ అని పెట్టిన. ఒకటేసారి ఒక 10 షార్ట్ ఫిల్మ్లు చేసింది నేను. ఒకటి కాదు, ఒక్కటేసారి కంటిన్యూగా ఒక 8 రోజులేమో షూటింగ్ చేసినాం. 8 రోజులలో 10 షార్ట్ ఫిల్మ్లు కంప్లీట్ చేసినాం. బా, కానీ చిన్న చిన్న సినిమాలు తీసేసి సూపర్ డూపర్ హిట్ చేసేసి జనాలందరినీ అట్రాక్ట్ చేసేసి మరి వాటికి కూడా ఖచ్చితంగా ప్రొడ్యూసర్ కావాలి. మరి పైసలంతా కూడా నీ ఓన్గానేనా, లేదు అంటే ఎవరైనా పెట్టేవాళ్ళు? ప్రొడ్యూసర్ ఎవరైనా ఉన్నారా? ఇవ్వలేరండి, వెనకాల ఇవ్వలేరు. ఏ ప్రొడ్యూసర్ లేరు నాకు. అన్ని సదన్నే, అన్ని సదన్నే. కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, నటన, ఇవేను పైసలు పెట్టేది అన్ని నేనే. అన్ని నేనే అయి చేసుకున్నాను. ఇప్పుడు కూడా అన్ని నేనే అయి చేస్తాను. అన్ని మొత్తం ఇప్పటికి ఎన్ని సినిమాలు తీసావు, ఎన్ని పాటలు రాసావు? 100కి above నా షార్ట్ ఫిల్మ్లు ఉంటాయి. నా డైరెక్షన్లో నేను కథలు రాసినాయి. ఇంకా మిగతా అవి అయితే 150 క్రాస్ అయితే దిగవచ్చు. అదే పాటలు కూడా చాలానే రాశానండి.
ఫస్ట్ అంటే సినిమాకి కూడా రాశాను నేను. యాక్చువల్ ఏంటంటే అది బయట పాపులర్ సినిమా కాలేక కానీ గుండమామి కొమ్మ మీద అనే ఒక సినిమాకి టైటిల్ సాంగ్ రాశాను ఫస్ట్, ఫ్రెండ్షిప్ వినా. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా నా షార్ట్ ఫిల్మ్లకు నేనే పాటలు రాసుకుంటున్నా. అది నేను రీసెంట్గా చూసాను ఒక పాట మీ స్టైల్లో, మీ జానపద పాటల్లో ఒక మంచి పాట పాడు ఆడియన్స్ కోసం. జానపదం కానీ రీసెంట్గా మనం నిన్ను చూస్తే మంచిగా అనిపిస్తుంది ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చింది కదా, ఆ షార్ట్ ఫిల్మ్లో ఒక డ్యూయెట్ ఉంటుంది. అవును, అది కూడా మీరే పాడినట్టున్నారు కదా. మొదటిసారి అంటే చాలామంది అభిమానులు అడిగారు, ముఖ్యంగా అమెరికాలో ఒక మిత్రుడు ఉంటాడు కిషోర్ అని, ఆయన ఎందుకో ఒకసారి నాకు ఫోన్ చేసి పాట పాడుతాడు. పాట పాడుతుంటే నేను ఆ పాటను ఇట్లా కాదండి కొంచెం నేను పాడి చూపినట్టు, నందగారు మీరు ఇంకా మంచిగా పాడతారు కదా, మరి మీ షార్ట్ ఫిల్మ్లో మీరే పాటలు పాడుకోవచ్చు కదా అన్నాడు. ఏ నేను పాడితే ఎవరు వింటారండి తప్పన, ఈ ఉన్న షార్ట్ ఫిల్మ్ కూడా చూడకుండా అవుతుంటే. లేదు లేదు, మీరు అట్లా అనుకుంటారు, ఒకసారి ప్రయత్నం చేయండి. ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా అది చెప్పేటోడు అన్నాడు.